ప్రముఖ దర్శకుడు కళా తపస్వి కే విశ్వనాథ్ ఇంట మరో విషాదం చోటు చేసుకుంది. ఆయన సతీమణి జయలక్ష్మి హైదరాబాద్లోని స్వగృహంలో కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఆదివారం సాయంత్రం తీవ్ర అస్వస్థకు గురయ్యారు. దీంతో ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు ఓ ప్రకటనలో తెలిపారు. విశ్వనాథ్ ఈ నెల 2న కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన చనిపోయిన 24 రోజులకే జయలక్ష్మి కూడా మృతి చెందడంతో అటు కుటుంబ సభ్యులు ఇటు సినీ ప్రియులు శోక సంద్రంలో మునిగిపోయారు. సోమవారం పంజాగుట్ట శ్మశాన వాటికలో ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి. కే విశ్వనాథ్ 20 ఏళ్ల వయసులోనే జయలక్ష్మి వివాహం చేసుకున్నారు. వీరిది పెద్దలు కుదిర్చిన పెళ్లి. అప్పటికీ విశ్వనాథ్ జీవితంలో స్థిరపడకపోయినా తల్లిదండ్రులు చెప్పడంతో వివాహానికి అంగీకరించారు. సినిమా విషయాల్ని ఆయన ఎప్పుడు ఇంట్లో చర్చించేవారు కాదట. నా భార్య నా సినిమాలను చూసి అలా ఉన్నాయి ఇలా ఉన్నాయని విశ్లేషించదు, బాగుంది అని మాత్రమే చెబుతుందంటూ ఓ సందర్భంలో కళా తపస్వి తన సతీమణి గురించి చెప్పారు. ఈ దంపతులకు 3 సంతానం, పెద్దమ్మాయి పద్మావతిదేవి, అబ్బాయిలు కే నాగేంద్రనాథ్, కే రవీంద్రనాథ్. చిత్ర పరిశ్రమపై ఆసక్తి లేకపోవడంతో వారికి ఇష్టమైన రంగాల్లో స్థిరపడ్డారు. జయలక్ష్మి మృతి పట్ల పలువురు రాజకీయ సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ.